మనుషులకే కాదు జంతువులకు కూడా కరోనా సోకుతుంది. మొన్న అమెరికాలో పులికి సోకింది, నిన్న విజయవాడలో ఆవుకు వచ్చిందట. మరి నా మేకలకు కరోనా వస్తే నేనేం కావాలి అనుకున్నాడు ఓ రైతు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామానికి చెందిన ఓ రైతు తన వద్ద ఉన్న మేకలన్నింటికి మాస్కులు వేసి కరోనా రాకుండా కాపాడుకుంటున్నాడు. ఈ మనుషులు మేకల్ని చూసైనా మారుతారేమో అని అంటున్నాడు. నాకు 20 సంవత్సరాలు జీవాలు ఉన్నాయి. 20 సంవత్సరాలు నాకు భూమి లేదు, ఈ ఆస్తి ఏం లేదు. ఆ 20 సంవత్సరాలు జీవాల మీదే బతుకుతున్నా, పిల్లల్ని బతికించుకుంటున్నా. మరి కరోనా వస్తుందని నేను కట్టుకుంటున్నా. మేకలకి కట్టుకుని పోవటం, ఆడ పోయిన తర్వాత మేకలు ఇచ్చిపోవటం, అడిగి పోయిన తర్వాత మేకలు ఇచ్చిపోవటం, అన్ని మళ్ళీ కట్టుకోవటం, మళ్ళీ రావటం, అట్లా జీవిస్తున్నా. అట్లా జనం కూడా గవర్నమెంట్ జనానికి చెబుతున్నా కానీ వాళ్ళు ఇష్టం వచ్చేటట్టు తిరుగుతున్నారు. మరి వాళ్ళు మారుతారు అని వీటిని చూసైనా మారుతారు కదా అని వచ్చే వాళ్ళు పోయేవాళ్ళు కూడా చూస్తున్నారు. వీటికి కూడా కరోనా వచ్చిద్దా అన్నట్టుగా వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతున్నారు. మరి నేను ఆ జీవాలు చెప్పుకుంటేనే నేను నా జీవనం నేను బతుకుతున్నా. అయితే అమెరికాలో పులికొచ్చింది, మరి విజయవాడలో ఎక్కడ ఆవుకు వచ్చింది, టీవీలో చూసాము. మరి ఎట్లా నా జీవాలకి ఏదన్నా ఇద్దాం వచ్చిద్దాం అన్నట్టుగా నేను కట్టుకొని జీవిస్తున్నాను.